వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట పెద్దపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు। ప్రయాణికునిపై ఛార్జీలు పెంపు తగదని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు। అలానే ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ప్రజలపై ఛార్జీలు పెంపుదల చేస్తూ 750 కోట్ల మేర భారాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు। ఎన్నికల ముందు తమ ప్రభుత్వంపై జగన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ ప్రజలను నినాదాలు చేశారని తీరా అధికారంలోకి వచ్చిన జగన్ ఊహించని రీతిలో ఆర్టీసీ ఛార్జీలు పెంపుదల చేసి మహాబాదుడే బాదుతూ ప్రజలను రాష్ట్రంలో బ్రతకలేని దుస్థితికి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు।